కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై ఇంటి పన్నులు భారాన్ని మోపడం ప్రభుత్వ అనాలోచిత చర్య అని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్లు 196 197 198లను వెంటనే ఉపసంహరించుకోవాలి. సింహాపురి ట్యాక్స్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అరిగేల నాగేంద్ర సాయి డిమాండ్ చేశారు. సింహాపురి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్ లో గల అరిగెల ప్లాజా వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్తి విలువ ఆధారంగా నూతన పన్ను విధానాన్ని ప్రజలకు నష్టం కలిగించేలా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకే వ్యతిరేకత చూపిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం మోడీ మెప్పు కోసం ప్రజల మీద పన్నుల భారం మోపడానికి సిద్దమయ్యారు. అందులో భాగంగా ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వసూళ్లు, చెత్త పన్ను, యూజర్ ఛార్జీల పేరుతో ప్రజల మీద ఆర్థిక భారం మోపడానికి జీవో 196 197 198 లను తీసుకురావడం దారుణమన్నారు. ఇప్పుడు జీవో 198 96 97 198 ద్వారా ఆస్తి పన్ను, నీటి పన్ను, అదే విధంగా కొత్తగా చెత్త మరుగుదొడ్ల పన్ను ప్రజల మీద వస్తూ జీవోలు విడుదల చేసింది. ఇప్పుడు ఈ జీవోల వల్ల అసలే కరోనా కష్టాల్లో ఉండే ప్రజలు ఈ జీవోల వల్ల ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అని గతంలో బాధురే బాధురు ఇంటి పనులు బాధురు అని చెప్పని మన జగన్ అన్న ఆయన యొక్క పాదయాత్రలో చెప్పిన వీడియోలు మనం చూసున్నాం. ఇప్పుడు ఆయన గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి చేయడం అనేది అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకి తొంగలో దొక్కినట్టు ఉంది. కాబట్టి ఈ యొక్క ఈ మూడు జీవోల ద్వారా ప్రజలకు భారం కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు జీవోల్ని ఉపసంహరించుకోవాలని చెప్పని కమిషనర్ గారు ఈ జీవోల్ని ఆధారంగా లీగల్ ప్రాసెస్ లో అందరికి కూడా 1 మంత్ నోటీస్ తో అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తున్నారు. ఈ 9వ తారీఖు లోపల గడువు అయిపోద్ది. కాబట్టి నెల్లూరు ప్రజలకి అందరికి కూడా మేము ఈ రకంగా ఒక ఫామ్ వేసి ఈ ఫామ్ లో అసెస్మెంట్ నెంబర్ తో పాటు అందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ వచ్చి సంతకాలు పెడుతూ వాళ్ళ దగ్గర మేము సంతకాలు ప్రతి అపార్ట్మెంట్ దగ్గర ప్రతి ఇళ్లకి ప్రతి వీధులకి వెళ్లి మేము సంతకాలు శ్రీకాకుళంలో వేదాయపాలెం తర్వాత పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర సౌనస్పేటలో ఒక 5-6 సెంటర్లో మేము రేపు ఎల్లుండి శిబిరాలు పెట్టి అక్కడ సంతకాలు కూడా తీసుకుని ప్రజల నుంచి సంతకాలు తీసుకుని తద్వారా ప్రజా నిరసనని రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పని సంతకాల కార్యక్రమం పెట్టుకుంటూ మీ ద్వారా ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే రాబోయే కాలం చాలా క్లిష్ట పరిస్థితి. ఈ పన్నులు ఈ జీవోలు కానీ అమలైతే మాత్రం అందరూ కూడా ఇబ్బంది పడతారు. నెటిల్కి కూడా పన్నులు వేసే సంగతి చాలా మంది తెలియదు. అదేవిధంగా నీటి పన్ను పెరగద్ది, తర్వాత చెత్త పన్ను ఒకటి కొత్తగా వచ్చి పడుతుంది. ఇవన్నీ కూడా మనం చాలా భారం అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు పన్నులు పెంచే పరిస్థితి లేదు, కాబట్టి ఈ యొక్క విధానాన్ని మానుకోవాలని చెప్పని ఉపసంహరించుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ద్వారా మనం మన నిరసన తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మనుషులు ప్రాణాలతో చెలగాట ఆడుతా ఉంది. దేశం మొత్తం మీద కరోనాతో ఇంట్లో భార్య ఏమైంది, బిడ్డలు ఏమైనారు, ఒకరినొకరు చూసుకోకుండా ఉండే పరిస్థితి, ఒక తొట్టు కార్పొరేట్ హాస్పిటల్ దోచుకునేటువంటి పరిస్థితి, దీంట్లో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో కరోనా నుంచి అసలు వాళ్ళ ప్రజలు ఆహాకారాల్లో ఉండేటువంటి రోజుల్లో ఈ జీవోలు 196 197 198 జీవోలు నోటిఫికేషన్ ఇచ్చి ఇంతకుముందు పద్ధతి ఏంది, మున్సిపల్ చట్టంలో ఏముంది, ఇంత పన్నుంది నీకు, ఇంత పన్ను మేము పెంచుతున్నాం అని నోటీస్ ఇవ్వాలా? ఇంటి పన్ను కానీ వాటర్ పన్ను కానీ ఏ పన్ను అయినా అది లేదే. అది లేకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చి మీరు అభ్యంతరాలు తెలియజేయండి. ఆస్తి విలువ ఆధారంగా ఆ జీవో సారాంశం కూడా ఏంది, ఆస్తి విలువ ఆధారంగా నీటి పన్నులు కానీ లేకపోతే లిటర్స్ టాయిలెట్ పన్ను కానీ చెత్త పన్ను కానీ ఇంతా కూడా వేయడం చాలా తెలివి తక్కువ. ప్రజలను ఏమాత్రం కూడా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా చేసినటువంటి చర్యగా సింహపురి ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయపడతా ఉంది. తక్షణం వాటిల్ని పన్నులు వేయడానికి మేము వ్యతిరేకం కాదు, అయితే ఎంత వేయాల, ఎప్పుడు వేయాల, అందువల్ల తక్షణం దీన్ని ఈ జీవోలను ఈ గజెట్ దీన్ని నోటిఫికేషన్ని
రద్దు చేయాలా లేదు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఆయన తోసేయాలా తోసికి కాళ్ళు బట్టి లాగాలనేది మా ఉద్దేశం కాదు ప్రజల మీద భారాలు పడే పరిస్థితిని ఈయన ప్రస్తుత పరిస్థితుల్లో లేవు కాబట్టి నేను రద్దు చేయాలా రద్దు చేసేంత వరకు ఈ రాజకీయాలు కాదు సింహపురం ట్యాక్స్ పేయర్స్ అంటే దీంట్లో అన్ని పార్టీలను కూడా కలుపుకొని ప్రజాతంత్రవాదులను కలుపుకొని వ్యాపార వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకోవడం ద్వారా ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టి సంతకాల ద్వారా దీన్ని అవసరమైతే వివిధ రూపాల్లో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ జిల్లాలోనూ నెల్లూరు నగరంలోనూ కొనసాగిస్తామని